ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్తో జగన్ స్నేహం చాలా ఏళ్లుగా సాగుతుంది తమ శైలికి భిన్నంగా ఇద్దరూ సరికొత్తగా అడుగులు వేస్తున్నారు వాచ్ దిస్ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్తో జగన్ స్నేహం చాలా ఏలుగా సాగుతుంది నిజానికి ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకేతో ఎన్నికల వ్యూహాల ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఆయా పార్టీల నాయకులతో మళ్లీ ఆయన జత కట్టిన దాఖలాలు అయితే పెద్దగా లేవు దానికి మోదీతో మొదలు పెడితే నితీష్ కుమార్ మమతా బెనర్జీ దాకా ఇదే కథను చెప్పుకోవాలి మరి పీకేకి వారితో అడ్జస్ట్మెంట్ కుదరలేదా లేక వారే పీకేతో అవసరాలు తీరాయనుకున్నారా అన్నది వారి మధ్యనే తెలియాలి ఏదేమైనా ఒక ఎన్నికల్లో పీకే సేవలను వాడుకున్న రాజకీయ నాయకులు మరోమారు ఆయన్ని కంటిన్యూ అంటే అది వండర్గానే చూడాలి పీకేని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కోసం బాగా ఉపయోగించుకున్న జగన్ రెండు వేల ఇరవై నాలుగు కూడా ఆయనతోనే అంటున్నారు పీకేకి బీజేపీ అంటే పడదు కానీ జగన్ మాత్రం బీజేపీని పల్లెత్తు మాట అనరు పీకేకి అర్జెంటుగా కేంద్రంలో గ్యాంటీ బీజేపీ కూటమి కట్టేయాలని ఉంది జగన్ మాత్రం విపక్ష కూటమి వైపు చూడరు అయినా ఈ ఇద్దరి మధ్య విభేదాలు లేకుండా అలాగే వారి సాన్నిహిత్యం సాగుతుంది ముఖ్యమంత్రి అయిన తర్వాత పీకే సాయాన్ని ఇన్నాళ్ళు ఇండైరెక్ట్ గా తీసుకుంటున్న జగన్ ఈ ఏడాది నుంచి డైరెక్ట్గానే మరోసారి వేదిక మీదకు తీసుకురావాలని భావిస్తున్నారట ఏడాది జూలైలో పార్టీ ప్లీనరీని వైసీపీ నిర్వహిస్తుంది ఆ ప్లీనరీ వేదిక మీద జగన్తో పాటు పీకే కూడా ఆసీన్లు అవుతారని చెబుతున్నారు ఇక పీకే సలహాలు సూచనలతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలను ఎదుర్కోవాలని జగన్ గట్టిగా డిసైడ్ అయ్యారని అంటున్నారు రెండు వేల ఇరవై నాలుగుకి రెండేళ్లు మాత్రమే వ్యవధి ఉండడంతో నుంచే పార్టీని గాడిలో పెట్టుకోకపోతే రిజల్ట్ తేడా కొడుతుందన్న సంకేతాలతోనే ప్లీనరీని ఈసారి భారీ ఎత్తున నిర్వహించాలని భావిస్తున్నారట ఓవైపు విజయసాయిరెడ్డికి అనుబంధ సంఘాల బాధ్యతలు అప్పగించడం మరోవైపు పీకే నేరుగా రంగంలోకి దిగడంతో రాజకీయం ఆసక్తిని కలిగిస్తుంది